ఏంటి మోర్ల మేడం అంటే ఇంకొక రాసి ఫస్ట్ వార్లో అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు 1వ వార్డులో 370,000తో ఈ సీసీ రోడ్డు అంటే 3 ప్లేస్లలో సీసీ రోడ్డు శంకుస్థాపనకి వచ్చి ఇక్కడ ఈ కౌన్సిలర్ వాణి బండారు వాణి రాజిరెడ్డి గారికి మరియు ఇక్కడ విచ్చేసిన ఈ వార్డు సభ్యులందరికీ వాడి పెద్దవ మనుషులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అధికారులకి కూడా, ఎందుకంటే ఈ వార్డులో చాలా అవుట్స్కట్స్లో ఉండడం ద్వారా చాలా మట్టుకు పెండింగ్లో ఉన్నవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వార్డుకి సంబంధించి వాటర్ పైప్ లైనే కానివ్వండి, అలాగే కరెంటు పోల్స్ అనేటివి కొంచెం ప్రాబ్లం ఉండే అవన్నీ కూడా సాల్వ్ చేయడం జరిగింది. అలాగే కొన్ని పెండింగ్లో ఉండడం జరిగింది. నిజంగా ఇప్పుడు ఈ ఇక్కడ ఈ వార్డుకి సంబంధించి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టిన దాంట్లో కూడా పైప్ లైన్ అనేది చాలా పురాతనమైన అది, దాంట్లో కూడా పైప్ లైన్ ఇప్పుడు సీసీ రోడ్ వేసినట్టయితే తప్పకుండా దాన్ని మళ్ళీ కట్ చేసి వేయాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా దాంట్లో పైప్ లైన్ వేసిన తర్వాతనే సీసీ రోడ్డు వేయాల్సిందిగా అధికారులకు చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ పైప్ లైన్ అనేది లోపల వేసిన తర్వాత చేస్తే మనకు సీసీ రోడ్ కూడా కటింగ్ అనేది అవసరం ఉండదు. కాబట్టి తప్పకుండా అది దాన్ని గమనించి అధికారులు ఇలాంటి చర్యలు తీసుకున్నట్టయితే తప్పక సీసీ రోడ్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. తప్పకుండా పైప్ లైన్ తర్వాతనే ఈ సీసీ రోడ్ వేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వాడికి సంబంధించి ఇంకా కొన్ని వర్క్లు కూడా పెండింగ్ ఉండడం జరిగింది. అవన్నీ కూడా ఇనాగ్రేషన్ త్వరలోనే పెట్టుకుని చేసినట్టయితే మళ్ళీ ఈ అభివృద్ధి పనులు అయినట్టుంటాయి. కాబట్టి త్వరలోనే అవి శంకుస్థాపన చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నారు. జగిత్యాల పట్టణంలోని 1వ వార్డు, అదేవిధంగా 2వ వార్డు, 19వ వార్డులో కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భూమి పూజకు నన్ను ఆహ్వానించిన మున్సిపల్ అధికారులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన పురపాలక సంఘ చైర్మన్ సోదరి విజయలక్ష్మి గారికి, స్థానిక కౌన్సిలర్ శ్రీమతి బండారి వాణి రాజిరెడ్డి గారికి, ఇక్కడ ప్రాంత టీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లకు, నాయకులకు, మిత్రులకు, వాడకట్టు పెద్దలకు, వివిధ కుల సంఘాల
నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జగిత్యాల పట్టణం మొత్తం తెలంగాణలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీలలో ఇదొకటి. ఇవాళ జిల్లా కేంద్రం కూడా కాబడ్డది. ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే 50 కోట్ల రూపాయల నిధులు వివిధ అభివృద్ధి పనుల కోసం ఇచ్చారు. ఇక్కడ జగిత్యాల పట్టణం కూడా చాలా వేగంగా అభివృద్ధి అవుతుంది కాబట్టి కొంత భూములు అమ్మడం కొనడం కొత్త కొత్త లేఅవుట్లు రావడం జరుగుతుంది. వాటి నుండి కూడా కొంత నిధుల సమీకరణ ట్యాక్స్ల ద్వారా, కేంద్ర ప్రభుత్వ నిధులు 14th ఫైనాన్స్ ద్వారా, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు, రకరకాల నిధులు మున్సిపాలిటీకి సమకూరుతున్నాయి. ఈ అన్ని నిధులు కలిపి ఓవరాల్గా జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న మొదటి కౌన్సిల్లో కూడా నన్ను కూడా ఆహ్వానించారు. అందులో కూడా దాదాపు 5 కోట్ల రూపాయల వర్క్లు కొత్తగా ప్రపోజల్ చేశాను. అప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే చైర్మన్ గారు చెప్పారో నేను చెప్పడం జరిగింది. గతంలో ఎన్నడూ కూడా ఇప్పుడు మన జగిత్యాల్లో తాగునీటికి పైప్ లైన్ వేసి దాదాపు 30-40 ఏళ్ళు గ్రామాన మిషన్ భగీరథ కింద కొత్తగా పైప్ లైన్ లేయడం, ట్యాంకులు కట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా నీళ్ళు వస్తున్నాయి కానీ పూర్తి సామర్థ్యం ఉపయోగించుకునే విధంగా మనకు పైప్ లైన్ లేవు వ్యవస్థ పూర్తి పట్టణానికి. కాబట్టి జగిత్యాల పట్టణం మొత్తం కూడా దాదాపు మళ్ళీ కొత్త పైప్ లైన్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది. 30 నుంచి 40 సంవత్సరాలు అయింది ఇప్పటికే. కొత్తగా వేస్తున్న రోడ్లలో మళ్ళీ మళ్ళీ తవ్వకుండా ఉండడానికి ఇంటర్ కనెక్షన్ పైప్ లైన్ వేయడానికి మంచి పరిణామం నేను అనుకుంటా. నాకు తెలిసి పల్లెలలో వేసిన కానీ ఇదే మొదటి రోడ్ కావచ్చు. ఇప్పుడు వేస్తే చాలా నీటి కోసం ఎన్నో పైప్ లైన్లు వేయాల్సి ఉంది. ముందు ముందు దాదాపు 36 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి కాబట్టి కొన్ని రోడ్లు కూడా మళ్ళీ తవ్వాల్సి వస్తుంది. తవ్వగానే మళ్ళీ ఏదో రాజకీయం అని కాదు, ప్రజలు కూడా ఇది అర్థం చేసుకోవాలి. అందుకని చెప్పి నేను మొన్నటి సమావేశాలు చెప్పిన, ఇవాళ అధికారులు పెట్టినందుకు, చైర్మన్ గారు ఇక్కడ పైపులు పెట్టించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా రేపటి నాడు 1 కోటి రూపాయల పనులు జగిత్యాల్లో జరగబోతున్నాయి కాబట్టి అక్కడ వేసిన కాడ కూడా అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ఒకటి పైప్ లైన్లు వేయాలి, రెండవది రోడ్లు వేసినప్పుడు మనం ఇండ్ల ముందు వేసినప్పుడు అయితే గద్దెలు అవి కులగొడుతున్నాం కాబట్టి అక్కడ కూడా దయచేసి అధికారులకు చెప్తా ఉన్నా ఎస్టిమేట్లలో మళ్ళీ స్లాబ్ పెట్టాల్సిందే కోరుతా ఉన్నా. ఎందుకంటే కొన్నిసార్లు ఇలా మార్కెట్ దగ్గర గద్దెలు కులగొట్టారు, పని స్టార్ట్ చేయలేదు. అక్కడ ఎవరు చెప్తున్నారు, కాంట్రాక్టర్ చెప్పినట్టు ఎమ్మెల్యేగా రాపండి, నేను ఎందుకు ఆపమంటాను, నేను నిన్న చెప్పింది ఏంది, గద్దెలు కులగొట్టారు కాబట్టి గద్దెలు ఎస్టిమేట్ పెట్టమన్నాను తప్ప పని ఆపమని చెప్పి నేను ఎక్కడ చెప్పలేదు. అభివృద్ధి ఎందుకు ఆపమంటాం, పని చేయాలని చెప్తున్నాం. నేను రాకుండా పని చేయండి, మాకోసం ఆపాల్సిన అవసరం లేదు. నేను మీడియా ద్వారా చెప్తా ఉన్నా ప్రతి అభివృద్ధి పనికి చిన్న చిన్న సందులలో నన్ను పిలవాల్సిన అవసరం కూడా లేదు. జగిత్యాల పట్టణం అభివృద్ధి ముఖ్యం అంతే తప్ప ప్రతిదానికి నేను రావాలి అని చెప్పి నేను ఆపినా అని చెప్పి ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు. ప్రతి విషయంలో నేను తెలియజేస్తున్నా, జగిత్యాల పట్టణ ప్రజల శ్రేయస్సు ముఖ్యం. ఈ అభివృద్ధి పనులు నిరాటంగా జరగాలి. ఎందుకంటే ఎలక్షన్ అని కోడ్ అని ఆపకండి. కోడ్ ఉన్నప్పుడు అది కాదు, ఇప్పుడు కోడ్ లేదు కాబట్టి దాదాపు 40-45 రోజులు అయింది. ఇప్పటి నుంచే మనం చేసుకోవాల్సింది ఉంది, ఇవన్నీ కూడా చేద్దాం. ఇంకా మునుముందు ఇంకెక్కడన్నా రోడ్లలో ఇబ్బంది ఉంటే తప్పకుండా మళ్ళీ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొద్దాం. గౌరవ పార్లమెంటు సభ్యురాలు ఎంపీ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. జగిత్యాల పట్టణానికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇద్దాం. ఐపీడీఎస్ కేంద్ర స్కీమ్ కింద కరెంటు పోల్లు వైర్లకు పొదువ లేదు. కరెంటు కోసం సామర్థ్యం తగ్గద్దు, ఎక్కడ కూడా లో వోల్టేజ్ రావద్దని చెప్పి 2 కోట్లతోటి మళ్ళొక్క సబ్స్టేషన్ కూడా ఇక్కడ పనులు ప్రారంభమైనాయి. 2 కోట్ల పనులు చేసే సబ్స్టేషన్ కార్యక్రమానికి కూడా ప్రారంభానికి కోడ్ ఉన్నది కాబట్టి మేము రాము, పని చేయమన్నాం. ఎందుకంటే జగిత్యాల ప్రజలకు సౌకర్యాలు ఇవ్వడం ముఖ్యం, అంతేగాని అక్కడ పోయి శిలాఫలకం పెట్టుకోవాలనే ఆలోచన లేనే లేదు. అధికారులు మీడియా ద్వారా ప్రతి డిపార్ట్మెంట్కి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ గరూర్ క్యాంప్లో స్థలం ఇచ్చాం. 2 కోట్ల రూపాయల వర్క్ వాస్తవానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు రావాలి, అంత పెద్ద వర్క్ అయినా కానీ మేడంతో మాట్లాడి పనులు ఆల్రెడీ ప్రారంభం చేసాం. ఎందుకంటే అది ఫిబ్రవరి వరకే డెడ్ లైన్ ఉంది, ఆ లోపల కంప్లీట్ చేయకపోతే నిధులు తిరిగిపోతాయి. జగిత్యాల పట్టణానికి వచ్చిన నిధులు వాపసు పోవద్దు, అది మా ఉద్దేశం. కాబట్టి 2 కోట్లతోటి ఇవాళ సబ్స్టేషన్ కూడా పనులు ప్రారంభమైనవి నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా జగిత్యాల నేను అధికారులకు మళ్ళొకసారి చెప్తా ఉన్నా మీడియా ద్వారా.
మీడియా ముందు చెప్తా ఉన్నా, చిన్న చిన్న పనులు ఏదున్నా కానీ శాసనసభ్యులను చెప్పి నన్ను పిలవాలి ఇంకెవరిని పిలవాలని చూడకుండా ఖచ్చితంగా పనులు ప్రారంభించాలి, చేయాలి, వేగవంతంగా అభివృద్ధి పనులు జరగాలి. ఇప్పటికే నిధులు వచ్చి చాలా రోజులు అయింది, అట్లనే ఉన్నాయి కాబట్టి నేను దీనికి అందరినీ సహకరించాలని కోరుతున్నాను. ఎందుకంటే ప్రజలందరూ సహకరించకపోతే కూడా పనులు కావు. ముఖ్యంగా మన జగిత్యాల పట్టణం అభివృద్ధి ముఖ్యం, గౌరవ చైర్మన్ గారు కౌన్సిలర్ గారు కూడా అందరికీ కోరుతా ఉన్నాయి. ఎందుకంటే చైర్మన్ కౌన్సిలర్స్ ఏ పార్టీ అనేది చూసేది ఏం లేదు, అన్ని వార్డులలో అభివృద్ధికి ఇవాళ మనం పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ కిలోకి 2 కోట్లు పెట్టినట్టు అక్కడ కౌన్సిలర్ మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, 2 కోట్ల రూపాయలు అక్కడ నిధులు పెట్టాం కాబట్టి అట్లాంటి ఆలోచన చేయలేదు. 17 వార్డులో టౌన్ హాల్ ఉంది, దానికి కూడా కాంట్రాక్ట్ ఎంటర్ అయింది. అదే ఆ విషయంలో కూడా మరి కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు, ఇంతవరకు కూడా అది హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పి కాంట్రాక్టర్ పదే పదే వస్తూ ఉన్నారు. టౌన్ హాల్ మరి అది హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు పని చాలు చేసుకుంటారు కాబట్టి టౌన్ హాల్ కూడా హ్యాండ్ ఓవర్ చేయాల్సింది కోరుతా ఉన్నాం. అదేవిధంగా లైబ్రరీ స్థలం కూడా ఇవాళ హ్యాండ్ ఓవర్ చేయించేస్తాం, ఇమ్మీడియట్గా చేయించాలి. కలెక్టర్ గారితో మాట్లాడినా జగిత్యాల పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి అందరికి తెలియజేస్తాం. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన కౌన్సిలర్ గారికి, చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.